फ्रेंड्स वेलकम बैक टू माय चैनल ज्योतिष किचन्स कम व्लॉग्स। सो फ्रेंड्स शुक्रवार कोसम लक्ष्मी अम्मवारिनी एला रेडी चेसुकोवालो मन इंट्लो दोरिके ईजी अयिन वस्तुवुलतोटि चूपिस्तानंडि। नार्मल गा उंडे मुखान्नि मनं एलिगेंट गा एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानु। दानि कोसम मुंदुगा चूडंडि, इदि अम्मवारि नार्मल विग्रहं अंडि मुखं। ఈ ముఖాన్ని మనం ఎలిగెంట్గా రెడీ చేసుకుందాం। దానికోసం హెయిర్ పార్ట్ కోసమని నేను బ్లాక్ ఫాల్ని తీసుకున్నానండి। ఫాల్స్ మనం శారీకి వేసుకుంటాం కదా, ఫాల్స్ ఆ బ్లాక్ ఫాల్స్ని తీసుకొని ఇలా మనకి కావాల్సినంత సైజులో కట్ చేసుకోవాలండి। చేసుకొని దాన్ని మధ్యలో ఇలా ఫోల్డ్ చేసుకొని హెయిర్ పార్ట్ని ప్రిపేర్ చేసుకుందామండి। ఎందుకంటే మనం హెయిర్ పార్ట్ పెట్టుకునేటప్పుడు సింగిల్ లేయర్ వేసుకుంటే మనకి క్లియర్గా కనిపిస్తుంది అంతా, కాబట్టి డబుల్ లేయర్ వేసుకుంటే మనకు కనిపించకుండా ఉట్టి హెయిర్లా అవుతుంది। చూడండి ఇలా మనం పెట్టుకోవాలి। ముందు సైజ్ చూసుకొని దాన్ని బట్టి మనం క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది, వేస్ట్ అవ్వకుండా। ఇలా ఫాల్స్ని డబుల్ లేయర్ వేసుకొని ఇలా మనం సైజ్ చూసుకోవాలండి। సర్దుకుంటూ సైజ్ చూసుకోవాలి। ఇలా మనం పర్ఫెక్ట్గా సైజ్ చూసుకున్న తర్వాత ఇది తీసి దీనికి బాగా గమ్ని స్టిక్ చేసుకుందాం। ఇలా చేసుకోవడం వల్ల మనకి హెయిర్ పార్ట్ అంతా కవర్ అయిపోయి మనం నచ్చిన విధంగా హెయిర్ ని డిజైన్ చేసుకోవచ్చు। చూడండి ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసిన ఫాల్స్ ని స్టిక్ చేసుకుందామండి। దాన్ని మిడిల్ లో పెట్టుకొని పై నుంచి ఇటు అటు వేసుకుంటూ పర్ఫెక్ట్ గా స్టిక్ చేసుకుందాం। ఇది పూజ అయిన తర్వాత మీకు అవసరం లేదనుకుంటే ఇది మీకు ఈజీగా రిమూవ్ అయిపోతుందండి। కొంచెం వాటర్ కొంచెం తడిపితే మనకి ఫాల్స్ ఎక్కడ అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది। చూడండి ఇలా రెండు వైపులా బాగా స్టిక్ చేసుకుందాం గమ్ తోటి। ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మనకి ఫైనల్ గా చూడండి లాక్కుంటూ బాగా స్టిక్ చేసుకోవాలి। పై పార్ట్ కూడా అలాగే కవర్ చేసుకుందాం। చూడండి ఫైనల్ గా కవర్ చేసుకున్నాం కదా। ఇప్పుడు ఇది మనకి పర్ఫెక్ట్ గా ఉండడం కోసమని నాట్ వేసుకుందామండి। వెనక్కి సూది దారం పట్టుకొని ఇటు అటు ఒక నాట్ వేసుకున్నామంటే మనం ఎక్కడ లూజ్ గా ఉన్నా మరి కొంచెం టైట్ అయ్యి మనకి పర్ఫెక్ట్ గా హెయిర్ అనేది కనిపిస్తుందండి। చూడండి ఇటు అటు నాట్ వేసుకుందాం। ఇలా మనకి ఎక్కడైనా క్లాత్ కొంచెం లూజ్ గా ఉన్నా లేకపోతే తర్వాత వదిలేస్తుందని బాధ ఉండదు, ఇలా నాట్ వేసుకోవడం వల్ల ఇలా వేసుకున్న తర్వాత మీకు పర్ఫెక్ట్గా స్టిక్ అయ్యి ఉండిపోతుందండి, హెయిర్ మనకి అయిపోతుంది। ఇప్పుడు దీన్ని మనకు కావాల్సినంత స్టైల్గా మనం దీన్ని డెకరేషన్ చేసుకోవచ్చు। చూడండి నేను ముందుగా బాల్ చైన్తో ముందుగా స్టోన్ చైన్తో నేను దీన్ని డెకరేషన్ చేస్తున్నాను। చూడండి ఇలా స్టోన్ గమ్ పెట్టుకొని స్టోన్ చైన్ని స్టిక్ చేసుకుందాం। చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది లేస్ అండి, మనం బ్లౌజెస్కి గట్ట వేసుకుంటాం కదా ఆ లేస్ అండి, ఇది ఆ లేస్ని కూడా మనం ఈ హెయిర్ పార్ట్కి యూజ్ చేద్దాం। చూడండి ఇలా పెట్టుకున్నాను నేను, మీకు నచ్చిన విధంగా దీన్ని స్టిక్ చేసుకోవచ్చు। ఇలా నేను మొత్తం కిరీటాన్ని అంతా ఇలా కవర్ చేశానండి। ఇది గమ్ అంటికపోయినా మన డ్రై అయిపోతే గమ్ అంతా మళ్ళీ మనకి వైట్ అంతా పోతుంది। ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ముక్కు కొంచెం ఖాళీగా కనిపిస్తుంది కదా అమ్మవారిది, అందుకని ముక్కుకి చిన్న స్టోన్ని పెట్టి ముక్కు పుడకని సెట్ చేద్దాం। ఇలా గమ్ పెట్టి స్టోన్ చైన్లో ఒక్క స్టోన్ తీసి నేను పెట్టానండి। ఇప్పుడు హెయిర్కి ఇటువైపు అటువైపు కూడా మనం బాగా ఎలిగెంట్గా కనిపించేటట్లు చేసుకుందాం। చూడండి ఇలా స్టిక్ చేసిన ప్యాచెస్ ఉంటాయి కదా, అవి పెట్టుకొని ఇలా నేను అలంకరించుకున్నాను। చూడండి ఎంత బాగా వచ్చిందో। ఇప్పుడు మనం ఈ ముక్కెర దగ్గర ఇంకొంచెం ఎలిగెంట్గా ఉండడం కోసమని ఒక బాల్ చైన్ని హ్యాంగ్ చేస్తానండి। ఇలా బాల్ చైన్ హ్యాంగ్ చేయడం వల్ల మనకి ఒరిజినల్గా ఉండేటట్లు చాలా బాగా కనిపిస్తారండి అమ్మవారు। సో ఫైనల్గా ఇదేనండి అలంకరణ, దీని తర్వాత మనం చేసుకునేదంతా మన ఇష్టం బట్టి చేసుకోవచ్చు। చూడండి ఫైనల్గా ఈ అలంకరణ అంతా పూర్తవగానే నేను కళ్యాణ తిలకాన్ని స్టిక్కర్ని పెట్టానండి అమ్మవారికి, అలాగే అటువైపు ఒక స్టోన్ పెట్టాను కదా ఇటువైపు ముక్కెరలాగా రెండు స్టోన్లు పెట్టానండి ముక్కెరకి, అలాగే పెద్ద పెద్ద జుమ్కాస్ పెట్టాను దిష్టి కోసమని చిన్న దిష్టి చూపు కూడా పెట్టాను। చూడండి అమ్మవారు ఎంత అందంగా మెరిసిపోతున్నారో, మనం ముందు చూసిన ఫోటోకి ఇప్పుడు చూసిన దానికి చాలా డిఫరెన్స్గా ఉంది కదా। సో ఫైనల్ లుక్ ఫైనల్ పూజ్ అంతా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి। అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్।